నమస్కారం అక్షరం హెచ్టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లెబనాన్ లో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకుంది ఇందులో 73 మంది మృతి చెందగా మరో 4000 మంది పైగా పేలుడు గాయపడ్డారు ఇంకా శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనేది ఈ విషయాన్ని లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ తెలిపారు దేశ రాజధాని సంభవించింది పోర్ట్ ఏరియా సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సాయంత్రం రెండు భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి పేలుడు తీవ్రతకు సమీపంలోని 1.5 కిలోమీటర్ల మేర ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి ఇంకా ఎన్నో ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందని సమాచారం పేలుడు సంభవించిన అనంతరం సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది కొన్ని జిల్లాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది రేవులోని ఓ గోడౌన్లో 6 ఏళ్లుగా అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు మొత్తం 2750 టన్నుల అనుమతించని అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేశారని అధ్యక్షుడు మైకేల్ ఆన్ ట్వీట్ చేశారు పేలుడు తర్వాత ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది ఘటనలో చనిపోయిన కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు లెబనాన్ ప్రధాని తెలిపారు కాగా మన దేశ ఎంబసీ అధికారులు అంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు అంతేకాదు ఎంబసీ స్టాఫ్ అంతా కూడా క్షేమంగా ఉన్నారని అయితే భారత ప్రజల కోసం హెల్ప్ నెంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు Allah 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 Allah